ఇమేజ్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను కదా, ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి ఆ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే, ఈ విండోలో ఎసెన్షియల్లో ఏఈ జ్యూస్ ప్యాక్ మేనేజర్ 4 అని కనబడుతుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. ఇది హోమ్ కి సంబంధించింది అన్నమాట. ఓకే, ఈ హోమ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ టైం మనం తీసుకున్నప్పుడు ఏవి డౌన్లోడ్ అయ్యి ఉండవు మనకి. సో మీరు ప్రతిదాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసి ఒక్కొక్క ఎఫెక్ట్కి వెళ్ళి దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలి, ఇలా ఉంటుందన్నమాట ఆప్షన్ అనేది మనకి. ఓకే, అలా కాకుండా మీరు దీన్ని క్లిక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఎఫెక్ట్ అనేది 1 by 1 డౌన్లోడ్ అయిపోయి మీకు సేవ్ అయిపోతుంది అన్నమాట. సో దానికోసం అయితే ఇది ఈ డౌన్లోడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ వన్ స్టార్టర్ ప్యాక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్ట్ టైపింగ్ అని ఉంది. ఇక్కడ చూడండి అనలాగ్ గ్లిచ్ అనేది ఒకటి కనబడుతుంది. ఇక్కడ మనకి నార్మల్గా మనం ప్రీమియర్లో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కొన్ని ట్రాన్సేషన్స్ని అయితే మనం వాడుతూ ఉంటాము. ఆ ట్రాన్సేషన్స్ అయితే ఏంటి అంటే ఒక రెండు ఇమేజెస్ కానీ రెండు వీడియోస్ కానీ తీసుకున్నప్పుడు మధ్యలో ఎక్కడైతే కటింగ్ ఉంటుందో ఆ కటింగ్ మధ్యలో మనం ట్రాన్సేషన్ని అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత అదేమవుతుంది, ఒక వీడియోలో నుంచి ఇంకో వీడియోలోకి ట్రాన్సేషన్ని అప్లై చేసి మనకు చూపిస్తుంది. అలాగే కానీ ఇక్కడ ఏంటి అంటే, అలాగే ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తాము, ఏం చేస్తాం మనం ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఈ మధ్యలో అయితే డ్రాప్ చేస్తాము, డ్రాప్ చేసి ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తాము. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఒక ఎఫెక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడైతే వచ్చింది కదా. ఇప్పుడు మీకు డ్రాగ్ చేయడానికి డౌన్లోడ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేయటం వల్ల ఇది టోటల్ ఎఫెక్ట్ పూర్తిగా అనేది వచ్చింది ఇక్కడ మనకి. అలా కాకుండా మీరు దీన్ని ఇక్కడ నుంచి డ్రాగ్ చేశారనుకోండి, డ్రాగ్ చేసి మధ్యలో పెడతాం నార్మల్గా మనం, అవునా కదా, డ్రాగ్ చేసి తీసుకొచ్చి మధ్యలో పెడతాము ట్రాన్సాక్షన్ని, అది అప్లై అవుతుంది. కానీ ఇది అప్లై అవ్వదు. ఇది ఏం చేస్తుంది అంటే ఆ రెండింటిని కొలాప్స్ చేస్తుంది, అంటే ఆ రెండింటి మధ్య స్పేస్ని రిమూవ్ చేసేసి అది వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇదొక ఫైలు, మధ్యలో ఒక ఫైలు, ఇదొక ఫైల్ అవుతుంది. అప్పుడు 3 ఫైల్స్ అవుతాయి కానీ ఎఫెక్ట్ కాదు అది. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకున్నాము, ఇలా తీసుకోవటం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కూడా మనకి కనపడుతుంది ట్రాన్స్పరెంట్గా. అదే దీన్ని తీసుకొచ్చామనుకోండి, వెనకున్న బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది కదా, దీనిలో బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చేస్తుంది ఇక్కడికి. సో అప్పుడు మళ్ళీ మనకు కొంత వర్క్ అనేది పెరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ మనం ఇందులో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అందులో మళ్ళీ కలర్ కరెక్షన్కి సంబంధించిన కలర్కి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి దీని మీకు అప్లై చేసి మళ్ళీ కలర్ పిక్కర్ తీసుకొని దీన్ని రిమూవ్ చేసి, రిమూవ్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రాదు మనకి. సో ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే మీరు కర్సర్ ఎక్కడైతే పెడతారో అక్కడికి వస్తుంది. ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇది కదా, అందుకని ఇక్కడికి వచ్చేసింది. సో దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు నేను డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, ఇదొక చిన్న పని ఉంటుంది అనమాట, డ్రాగ్ చేసుకోవాలి, ఎక్కడ కావాలంటే అక్కడికి డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇందులో ఎఫెక్ట్ చూడండి ఎంతసేపు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఓకే, దాదాపు ఒక 4 సెకండ్స్ అయితే ఉంది ఎఫెక్ట్స్. ఓకే, అంత సేపు అంటే కొంచెం మనకి చూడటానికి ల్యాగ్ లాగా వస్తుంది అనమాట. చూడండి ఎఫెక్ట్ వచ్చి మళ్ళీ ఇక్కడ దాకా ఉంది. సో చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్లో ఒక 200 అయితే ఇవ్వండి. ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ప్లస్ చేసుకొని చూడండి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి సెంటర్కి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి.
ఓకే, కరెక్ట్గా వచ్చింది చూడండి ఎఫెక్ట్ అనేది వచ్చి. ఓకే ఇక్కడ ఇక్కడ కొంచెం వైట్ లాగా కనపడుతుంది, మళ్ళీ ఆ వైట్లోనే ఈ నెక్స్ట్ ఇమేజ్ అయితే వచ్చేసింది. ఓకే ఈ విధంగా అయితే చక్కగా చేసుకోవచ్చు మీరు ఇందులో. అలాగే ఇందులో నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని అప్లై చేసుకోండి. అంటే అప్లై అంటే జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది అక్కడికి వచ్చేస్తుంది, అక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు మీరు. అలాగే ఇంకొక ఎఫెక్ట్ చూద్దాము, దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి, వచ్చింది అది కూడా. ఓకే చూడండి ఇది ఎక్కడికి వచ్చింది, ఈ సెకండ్ ఇమేజ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి తీసుకుంది. ఓకే ఇబ్బంది అయితే ఏం లేదు, కొంచెం అటు ఇటు డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఇందాక దాని మీద పెట్టుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే ఎఫెక్ట్, లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వర్క్ అవుతున్నాయి, కొన్ని ఎఫెక్ట్స్ వర్క్ అవ్వట్లేదు. వర్క్ అవ్వ వాటిని వదిలేసేయండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఉన్న వాటిని వాడుకుంటే సరిపోతుంది. ఓకే అలాగే ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా, నెక్స్ట్ వన్కి వెళ్దాము చూడండి. ఇందులో చూడండి ఇందులో వచ్చేసేసి ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా చూడండి, ఇవి వర్క్ అవ్వట్లేదు. నా సిస్టంలో అయితే వర్క్ అవ్వట్లేదు, మీకు ఏమన్నా వర్క్ అవుతాయేమో మీరు ట్రై చేయండి ఒకసారి. ఒకసారి మళ్ళీ దీన్ని చేద్దాము, డౌన్లోడ్ చేద్దాము క్లిక్ చేసి. ఓకే చూడండి ఇక్కడ ఇంపోర్ట్ ఎర్రర్ అని కనబడుతుంది, సో వాటిని వదిలేసేసేయండి. ఒక కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాటిని వదిలేసేసేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ అని కనబడుతుంది కదా. ఈ ప్లేస్ హోల్డర్స్ అంటే ఏంటి అంటే మనకి ఎందులో ఏం పెట్టాలి అనేది ఉంటుంది, హోల్డర్ లాగా అనమాట ఇది. ఓకే ఇక్కడ నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం టీవీ ఛానల్కి ఏదైనా యాడ్ డిజైన్ చేస్తున్నాం, ప్రీమియర్లో యాడ్ డిజైన్ చేసేటప్పుడు, వీడియో డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే నార్మల్గా టీవీ ఏ టీవీకి డిజైన్ చేస్తాం నార్మల్గా. ఫర్ సపోజ్ ఈటీవీ అయితే ఒక రకంగా వస్తుంది, జెమిని అయితే ఒక రకంగా వస్తుంది, సిటీ ఛానల్ అయితే ఒక రకంగా వస్తుంది. మనం ఎక్కువగా లోకల్ కాబట్టి సిటీ ఛానల్కే చేస్తున్నాం అనుకోండి. సిటీ ఛానల్ లోగో ఎక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ మనకి ఈ ఏరియాలో మౌస్ చూడండి ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియాలో లోగో వస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి సిటీ ఛానల్కి సంబంధించి లోగో అయితే వస్తుంది కాబట్టి ఆ లోగో కింద మనం ఏదైనా పెట్టాం అనుకోండి అది డిస్ప్లే అవ్వదు. అలాగే ఇక్కడ కింద స్క్రోలింగ్కి సంబంధించి స్క్రోలింగ్ వస్తుంది అన్నమాట. ఆ స్క్రోలింగ్లో కూడా మీరు ఇక్కడ కామన్గా ఏం చేస్తాము, విజిటింగ్ కార్డులో కానీ లేదా పాంప్లెట్స్లో కానీ కింద ఫోన్ నెంబర్ ఇస్తాం. సో ఆ ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వదు. ఎవరైతే మనకి యాడ్ ఇస్తారో వాళ్ళు యాడ్ ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉండదు అన్నమాట. సో ఎక్కడ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికోసమే ఈ ప్లేస్ హోల్డర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ పైన ఏదన్నా వీడియో చేసినప్పుడు ఫోన్ నెంబర్ కానీ ఏదైనా డిస్ప్లే చేశారనుకోండి చూడండి, ఇందులో అది కట్ అయిపోతుంది. అంటే మిగతాదంతా డిస్ప్లే అవుతుంది, కొంత నెంబరు కట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఫోన్ చేయడానికి కూడా సరిగ్గా ఉండదు అనమాట. సో అలా కాకుండా ఉండటానికి ఈ హోల్డర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఎక్కడ ఏం పెట్టాలి ఏం చేయాలి అనే దానికోసమే ఈ హోల్డర్స్ అన్నమాట. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇది చూడండి, విఎఫ్ఎక్స్ అన్నమాట ఇవి. ఈ విఎఫ్ఎక్స్ వచ్చేసేసి చూడండి ఇక్కడ బ్లడ్ అని కనబడుతుంది, కోల్ట్ అని కనబడుతుంది, తర్వాత డ్రిప్పింగ్ అని కనపడుతుంది, డస్ట్ అని కనపడుతుంది, ఎనర్జీ అని కనపడుతుంది. ఓకే ఇప్పుడు వీటిలో ఈ ఎనర్జీని తీసుకుందాం చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్కి ఈ ఎనర్జీని అయితే నేను తీసుకుంటున్నాను. ఈ ఎనర్జీని తీసుకోవాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వచ్చింది. ఓకే ఒకసారి దాన్ని ప్లే చేయండి. ప్లే అయింది.
ఓకే. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి మనం లోగో యానిమేషన్స్ చేసేటప్పుడు, ఇంట్రోస్ చేసేటప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇది మనకి. ఓకే, ఇప్పుడు ఇది లోగోనే కదా, ఏ అనేది ఒక లోగో అనుకుందాము. ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేయాలి, ఒక లోగోకి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇది దీన్ని తీసుకున్నాను, ఇక్కడ క్లిక్ చేసి పక్కకి డ్రాగ్ అయితే చేశాను. చేసిన తర్వాత ఈ కింద ఉంది కదా, నేను దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వస్తే, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఇక్కడ ఒపాసిటీలో చూడండి, ఇక్కడ క్రియేట్ ఎలిప్స్ మాస్క్ అని ఉంది. దాన్ని అయితే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎలిప్స్ మాస్క్ అయితే వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసి డేయండి, డ్రాగ్ చేస్తే ఈ విధంగా మీకు వస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు పక్కన చుట్టుపక్కల ఏమి లేదు, ఓన్లీ లోగో మాత్రమే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మాస్క్ కి సంబంధించి ఏవైతే మాస్క్ ఫెదర్ తర్వాత మాస్క్ ఒపాసిటీ ఉన్నాయో వాటిని టోగుల్ యానిమేషన్ ఆన్ చేసుకొని మనం వర్క్ చేయొచ్చు అనమాట. చూడండి దీన్ని ఫస్ట్ కి అయితే తీసుకొచ్చేసేయండి. ఫస్ట్ కి తీసుకొచ్చిన తర్వాత ఇది చూడ ఎలా ఉంది, బాగా ఒక ఏదో ఒక పెట్టినట్టు కనబడుతుంది అక్కడ మనకి. కానీ అలా అలా ఉండకూడదు, నాకు అలా ఉండకూడదు అంటే ఇక్కడ నాకు ఫెదర్ ని అప్లై చేయాలి. ఫెదర్ ని అప్లై చేయాలంటే చూడండి చుట్టూ డార్క్ గా పోయి కొంచెం ఫెదర్ అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ ఎంత ఫెదర్ అప్లై చేస్తారంటే ఒక 1500 అయితే ఫెదర్ ని మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి ఇంకొంచెం కనబడుతుంది. సో ఇప్పుడు ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీని తగ్గించాలి. సో మీరు ఇక్కడ ఫస్ట్ లో పెట్టుకుని ఇక్కడ మాస్క్ ఫెదర్ టోగుల్ యానిమేషన్ ని ఆన్ చేయండి. అలాగే మాస్క్ ఒపాసిటీ టోగుల్ యానిమేషన్ ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 100 ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే 10 పెట్టండి. ఇప్పుడు ఏమైంది, కనబట్టలేదు ఏమి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. స్టార్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో 1 2 టైమ్స్ అయితే మీరు ప్రెస్ చేశారు. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న ఒక హోల్ లాగా కనపడుతుంది. ఆ హోల్ మధ్యలో నాకు డిస్ప్లే అవ్వాలి కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకు ఒక 375 అయితే తగ్గిస్తున్నాను. 375 తగ్గిస్తే ఇప్పుడు నాకు 1125 అనుకుంటా వచ్చేది. సో నేను 1125 పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది ఒక 25 అయితే ఇస్తున్నాను, ఎంటర్. చూడండి లైట్గా అయితే కనబడుతుంది, అది అంత పర్టికులర్గా కనబడట్లేదు. ఇక్కడ ఇది అడ్డుంది కాబట్టి అనుకున్నది ఏ కనబడుతుంది, కానీ పర్టికులర్గా కనబట్టలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో 1 టైం ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇందాక 2 టైమ్స్ ప్రెస్ చేసినట్టున్నాను, ఇప్పుడు 1 టైం ప్రెస్ చేశాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 375 మళ్ళీ తగ్గించాలి. 375 తగ్గిస్తే ఎంత అవుతుంది, 750 అవుతుంది. సో 750 పెట్టండి. తర్వాత ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాను, 50 చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏఐ అనేది ఒక కనబడుతుంది కొంచెం. ఓకే, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ రైట్ ఆరో 1 టైం ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇందులో దీన్ని ఏం చేస్తారు, 325 పెట్టండి, సారీ 375 పెట్టండి. అలాగే దీన్ని 75 చేసేయండి, 375. అలాగే ఇది 75. ఓకే, ఇలా వచ్చింది. మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఒక యారో ప్రెస్ చేసాము. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని 100 ఎంటర్ ఇవ్వండి. అలాగే దీన్ని 175 చేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి యానిమేషన్ని ప్లే చేసి చూడండి, డిస్ప్లే అవుతా అయితే మీకు యానిమేషన్ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలాగా లోగో యానిమేషన్స్ అయితే మీరు దీంతో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న విఎఫ్ఎక్స్ తో మీరు చేసేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక డ్రిప్పింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది. దానికి నేను ఇంకొక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఇప్పుడు నాకు డ్రిప్పింగ్ తీసుకున్నాను. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది. అంటే ఇది లెంత్ హైట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, దీన్ని నేను డౌన్లోడ్ పెట్టాను.
ఒకసారి అది ఎక్కడ వచ్చింది అనేది చెక్ చేసుకోండి. ఈ పైన వచ్చేసింది, దాన్ని అటు ఇటు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి దాన్ని. ప్లేన్ పడుతున్నట్టు కానీ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ స్కేల్ అనేది 177 ఉంది. మీరు ఏం చేస్తారంటే 80 పెట్టండి. చూడండి ఇప్పుడు మీకు ఈ కింద ఆ వాటర్ డ్రాప్స్ పడుతున్నట్టు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి ఇందాక దాకా లేదు ఇది, ఇక్కడ మాత్రమే మీకు ఇప్పుడు వాటర్ డ్రాప్స్ పడుతున్నట్టు చూపిస్తుంది. చూడండి ఈ చెట్టుకి దగ్గర డ్రాప్స్ పడుతున్నట్టు కనబడుతుంది కదా. ఇలా దీన్ని ఆల్ట్ పట్టుకొని పైకి డ్రాగ్ చేస్తే ఓకే రెండోది వస్తుంది. ఇప్పుడు మీరు పైన క్లిక్ చేసుకొని కొంచెం యువతలకు జరుపుకొని ఓకే, అలాగే దీన్ని కూడా ఇంకొంచెం యువతలకు జరుపుకొని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండు వైపులా మీకు రెయిన్ పడుతూ చూస్తుంది. ఓకే ఈ మధ్యలో కూడా కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఈ చెట్టు కింద కాబట్టి డ్రాప్స్ అంత పర్టికులర్గా కనపడవు అనే ఉద్దేశంతో మీకు చూపించలేదు. ఇక్కడ కావాలనుకుంటే దాన్ని కూడా ఒక పెట్టేసేసుకోండి ఇలాగ ఇక్కడ. ఓకే అలాగే ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకు సరిపోదు? మనం రెయిన్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు క్లౌడ్ సిస్టమ్ కూడా ఉండాలి కదా. క్లౌడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డార్క్గా ఉంటుంది ఏరియా మొత్తం. సో మీరు ఆ కాంట్రాస్ట్ బ్రైట్నెస్ అనేది మీరు తీసుకున్న వీడియోకి కావచ్చు కింద ఉన్న ఇమేజ్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి. సో ఆ వర్క్ను కూడా మీరు కొంచెం కంప్లీట్ చేసుకోండి. ఓకే ఇది ఇవి ఈ టైప్స్. అలాగే చూడండి ఇక్కడ మనకి చూడండి లెన్స్ టెక్స్చర్ అని ఉంది. ఇక్కడ ఈ లెన్స్ టెక్స్చర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చూడండి, ఈ లెన్స్ టెక్స్చర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం కొన్ని రోజుల క్రితం ఒక మ్యాజిక్ వ్యాండ్ ఎఫెక్ట్ చేస్తున్నాము, హ్యారీ పోటర్కి సంబంధించి దానికి లాగా ఒక ఎఫెక్ట్ అయితే చేస్తున్నాము. చేసినప్పుడు మనకి డీఫాల్ట్గా ప్రీమియర్ వాళ్ళు ఏదైతే ఇచ్చున్నారో ఆప్షను దాన్ని మాత్రమే తీసుకొని ఆ లెన్స్ ఫ్లేయర్ని తీసుకొని ఎఫెక్ట్ అయితే డిజైన్ చేస్తాము. చేయటం వల్ల ఏమవుతుందంటే జస్ట్ అది ఎఫెక్ట్ అనేది నార్మల్గా చూపిస్తుంది, కాకపోతే పర్టికులర్గా ఎఫెక్టివ్గా చూపించదు. సో అలాంటప్పుడు మీరు ఈ లెన్స్ టెక్స్చర్స్ని అప్లై చేస్తే ఆ చుట్టూతా కూడా మీకు ఒక కాంతి లాగా కనబడుతుంది. అప్పుడు మనకి ఎఫెక్ట్కి న్యాయం జరుగుతుంది, అప్లై చేసిన మనం చేసిన వర్క్కి న్యాయం జరుగుతుంది. సో అలాంటి వాటి కోసం ఈ టెక్స్చర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? అది అలాగే ఇక్కడ చూడండి ఈ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి కదా మనకి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. చూడండి ఈ సౌండ్ ఎఫెక్ట్స్ చూడండి, ఇప్పుడు నాకు వినపడుతుందా? ఓకే ఇవి మనం ఎక్కడన్నా టెక్స్ట్ ఎఫెక్ట్స్కి ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి. ఓకే బటన్ ఎఫెక్ట్స్ అని, ఓకే క్లిక్స్ అని, క్లాక్స్ అని చాలా ఉన్నాయి ఎఫెక్ట్స్ అనేవి. ఇవి మనకి చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఒకసారి మీరు దేనికైనా కావాలి అనుకుంటే అప్లై చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా. అప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా మనం థియేటర్కు వెళ్ళిన తర్వాత ఒక హర్రర్ మూవీ చూస్తున్నాం అనుకోండి, హర్రర్ మూవీ చూసేటప్పుడు వాయిస్ కానీ లేదా సౌండ్ ఎఫెక్ట్ కానీ లేదనుకో, దాన్ని దెయ్యంలాగా భావించాం మనం, ఏదో కార్టూన్ లాగా అనుకుంటాం. అదే విజువల్తో పాటు ఎప్పుడైతే మనకి సౌండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుందో అప్పుడు మనకి చూడటానికి చక్కగా ఉంటుంది కాబట్టి. సో ఇవి కూడా మనం చేసే టెక్స్ట్ ఎఫెక్ట్స్కి ఇవి కూడా అప్లై చేసుకుంటే చాలా చక్కగా అయితే ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో వీటన్నిటిని ఒకసారి యూజ్ చేసి చూడండి. ఓకే
ఓకే ఫ్రెండ్స్, ఇది ఏఈ జ్యూస్ ప్యాక్ మేనేజర్ 4 ఎఫెక్ట్స్ కి సంబంధించి మీరైతే ట్రై చేయండి. ఓకే, దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా అప్లై చేసుకోండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే, ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఇది మన వ్యూవర్స్ ఆల్రెడీ చాలామంది అడుగున్నారు ఈ ఫాగ్ ఎఫెక్ట్ తర్వాత ఎఫెక్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి, సో వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను. ఓకే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయమని చెప్పి చెప్పండి. ఎందుకంటే ఎన్ని లైక్స్ ఎక్కువ వస్తే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని అంత బూస్ట్ చేస్తారు. సో దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయమని కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.